టీడీపీ అంటేనే బ్రెస్ట్ బటన్ పార్టీ, వాళ్ళ నోట్లో ఏది వచ్చినా అబద్ధం వస్తుంది కాబట్టి నిజమే రాదు. తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు 60-70 వేల మెజార్టీతో గెలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. తిరుపతి సీటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఫస్ట్ సీటు అభినయ్ గారిని గెలిపించి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిగా అందిస్తున్నాం. తిరుపతి మీటింగ్ గంగమ్మ జాతర మించినట్టుగా ఉండాలి. తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు 60-70 వేల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఈరోజు తిరుపతిలో నగరం నడిపొడ్డున అద్భుతమైన మీటింగు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. తిరుపతి సీటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఫస్ట్ సీటు అభినయ్ గారిని గెలిపించి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిగా అందిస్తున్నాం. అభినయ్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు స్ట్రెంత్ అభినయ్కి. ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు కావచ్చు, ఫ్రీ లెఫ్ట్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి కల్లారా తిరుపతి ప్రజలు చూస్తున్నారు. అదే అభినయ్ రెడ్డి స్ట్రెంత్, అదే అభినయ్ రెడ్డి బలం. ఏది వాళ్ళ గెలుపుకి అదే చెప్పినాం కదా, అభివృద్ధి వాళ్ళ స్ట్రెంత్. అభివృద్ధి ప్రజలు నమ్మినారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా అభినయ్ రెడ్డి వర్గానే ఉన్నారు. కులాలకు అతీతంగా ఈసారి అభినయ్ రెడ్డి గెలవబోతున్నాడు. టీడీపీ వాళ్ళ మాటలకి ఏమన్నా అర్థం ఉందా? టీడీపీ అంటేనే బ్రెస్ట్ బటన్ పార్టీ, వాళ్ళ నోట్లో ఏది వచ్చినా అబద్ధం వస్తుంది కాబట్టి నిజమే రాదు. మోడీని అమిత్ షాని పెట్టుకొని అబద్ధాలు చెప్తా ఉంటే మోడీ అమిత్ షా వింటా ఉన్నారు. అట్ట ప్రజల్ని కానీ రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరిని మోసం చేసేవాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి. వాళ్ళ మాటలకి ఈ తిరుపతి ప్రజలు విలువివ్వరు. ఈ తిరుపతి ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఫిక్స్ అయిపోయినారు. ఏ ఎఫెక్ట్ లేదు, కూటమి ఏమి చేయలేదు, కూటమి వేస్ట్ కూటమి. అది 2014లో కూడా ఇదే కూటమి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా తిట్టుకున్నారు, మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ కూటమిని నమ్మే ప్రసక్తే లేదు. కాంగ్రెసా? కాంగ్రెసే లేదు, ఇక్కడ కాంగ్రెసే లేదు. కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయింది, కాంగ్రెస్ ఇక్కడ ఓటేయదు, కాంగ్రెసే లేదు ఇక్కడ. ప్రజలకి స్పష్టంగా చెప్తా ఉండవను, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మన పథకాలన్నీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఈ పథకాలు మనం కానీ ఒక్క పొరపాటు చేయాలంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి పథకాలు నిలిపేస్తారు. బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు అవ్వ తాత ముస్లిం ముతక అందరూ బాధపడాల్సి వస్తుంది. ఈ పెన్షన్లోనే ఇంత ఇబ్బందులు పెడతారు ఈ కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళు. నేను చెప్పేది ఒకటే, ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, అభినయ్ రెడ్డిని గెలిపిద్దాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. జై జగన్. 50 నుంచి 70 వేలు లీడింగ్లో గెలుస్తాం, 50 దాటేస్తుంది 50 వేలు. నా పేరు నల్లాని బాబు, తిరుపతి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు.